చేతి వృత్తిదారుల రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని చేతి వృత్తిదారుల సంఘం విజయనగరం జిల్లా కన్వీనర్ పి సంఘం పిలుపునిచ్చారు. ఈ మేరకు మహాసభలకు సంబంధించిన గోడ పత్రిక ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేతి వృత్తిదారుల ప్రథమ రాష్ట్ర మహాసభలు ఈ నెల 30-31వ తేదీలలో తిరుపతిలో జరగనున్నాయని ఈ మహాసభలలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. తాము అధికారంలోకి వస్తే మహాత్మా గాంధీ ఆశయ సాధనకు కృషి చేస్తానన్న కేంద్రంలో నరేంద్ర మోదీ రాష్ట్రంలో తన అవకాశం కల్పిస్తే రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఇరువురు కూడా చేతి వృత్తులను కుటీర పరిశ్రమలను దెబ్బతీసే విధానాలను అమలు చేస్తున్నారని మండిపడ్డారు. 30-31 తిరుపతిలో చేతి వృత్తుల ధరల సమ్మక్క అనేది ఆరోజు మీటింగ్ జరుగుతుంది. దానికి సంబంధించి అన్ని ప్రజా సంఘాలు కూడా కలిపి ఆ కార్యక్రమం జరిపాలని చేస్తారని కోరుతున్నాం. అలాగే మరి ఈరోజు చేతివృత్తి కార్మికులు పరిస్థితి చూస్తే చాలా అద్వానమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో ఏదైతే గత ప్రభుత్వం టీడీపీ హయాంలో మన చేతివృత్తి కార్మికులకి ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడంటే చేతివృత్తి కార్మికులు ప్రతి ఒక్క చేతివృత్తి కార్మికులకు కూడా 50 సంవత్సరాలకి 300 రూపాయలు పెన్షన్లు ఇస్తామన్నాడు. అలాగే ప్రతి కార్మిక కుటుంబానికి కూడా 100 యూనిట్లు ఉచితంగా కరెంటు కూడా ఉచిత కరెంట్ ఇస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. మరి ఈరోజు కూడా చేతివృత్తి కార్మికులు ఎక్కడున్నారో కనీసం పరిశీలన లేదు. మరి దీన్ని ఉద్దేశించి చేతివృత్తి కార్మికుల్ని ఈ ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి కూడా దీన్ని దృష్టి సారించి అన్ని వర్గాలు కమ్మరి కుమ్మరి తరణకారులు చరణకారులు మేదరి ఎరకలి వడ్రింగి బలిగిత కార్మికులు రజకులు నాయి బ్రాహ్మణులు అన్ని కుటుంబాలు కూడా ఆదుకోవాలి. అలాగే ఇప్పుడు ఏదైతే చేనేత కార్మికుల కుటుంబాలు ఎలాగైతే జగన్మోహన్ సెయ్యత్తు ఇచ్చారో అలాగే రజకులకి ఎలాగైతే మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆదుకున్నాడు అలాగే అన్ని వర్గాలు కూడా చేతివృత్తి కార్మికులు అన్ని రకాల ఫోన్ పక్కన రెత్తగల అలాగే చేతివృత్తి కార్మికుల్ని కుటుంబాలు ప్రతి ఒక్కరు కూడా కేజీ నుండి పీజీ వరకు కూడా ఉచిత చదువులు అందించాలి. అలాగే చేతివృత్తి కార్మికుల్ని ప్రతి ఒక్కరు కూడా 2 లక్షల రూపాయలు ఇచ్చి అలాగే 50% సబ్సిడీ ఇవ్వాలి. అలాగే దీన్ని ఇప్పుడు ఏదైతే బీసీ కార్పొరేషన్లు ఓపెన్ చేశారో దాన్ని ఉద్దేశించి అన్ని వర్గాలు కూడా ఆదుకొని సకాలంలో వాళ్ళకి డబ్బులు అందించి అన్ని రకాలు ఆదుకుందండి కోరుతున్నాను. ఇప్పటికైనా సరే ఏదైతే చాలా మంది పేదవాళ్ళు ఉన్నారో ఇల్లు లేని పరిస్థితి ఉంది వాళ్ళు కూడా పక్క ఇల్లు కట్టేసి ఇవ్వాలని కోరుతున్నాను. మరి దీన్ని ఉద్దేశించి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి అందరి దృష్టిలో కూడా అన్ని రకాలు ఆదుకుంటారని కోరుతున్నాను.